గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న ఓ క్షణం ఈ దీపావళికి రానుంది. మెగా అభిమానులందరికీ గేమ్ చేంజర్ యూనిట్ ఓ గిఫ్ట్ అయితే రెడీ చేసేసింది. అదేంటంటే రామ్ చరణ్ గారు హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ గారు రూపొందించిన సినిమా గేమ్ చేంజర్. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. అంతకంటే ముందు సినిమా ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకులకు చెప్పడానికి చిన్న టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీపావళి పండగకి గేమ్ చేంజర్ టీజర్ విడుదల చేయనున్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంటే దీపావళికి అని డైరెక్ట్గా చెప్పలేదు, త్వరలో ఫైర్ వర్క్ మొదలు అవబోతుందంటూ పేర్కొంది. టపాసులు పేరేది దీపావళి కదా, అలా క్లారిటీ ఇచ్చారన్నమాట. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్రాజు ప్రొడక్షన్స్ సంస్థలపై దిల్రాజు గారు భారీ బడ్జెట్తో ఆయన సోదరుడు శిరీష్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. గేమ్ చేంజర్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంబర విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే దిల్రాజు సంస్థల నుంచి వస్తున్న మరొక సినిమా మాత్రం ఇంకా వాయిదా పడలేదు. విక్టరీ వెంకటేష్ గారు హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మరొకసారి చిత్రబృందం పేర్కొంది. ఇక గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వానీ నటించింది. బ్లాష్ ఫైట్ ఎపిసోడ్ వరకు తెలుగమ్మాయి అంజలి కనిపించనున్నారు. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర వంటి కీలకమైన నటులు కీలకమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ విడుదలైన జరగండి జరగండి, రా మచ్చా మచ్చా సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి ఈ సంవత్సరం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.